జగన్ క్యాబినెట్లో నెంబర్ టూ ఎవరు? వైసీపీ సర్కార్లో నెంబర్ టూ ఎవరు? సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. రావాలి కూడా. ఎక్కడైనా బాస్ బిజీగా ఉంటే తర్వాత ప్లేస్లో ఉన్నవారు ముందుకొచ్చి ఆ వ్యవహారాలను చక్కబెడతారు. ఇది పాలనా పరంగా కూడా చాలా అవసరమైనదే. ముఖ్యంగా సీఎంలు పీఎంలు విదేశాల్లో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు వారు ఆఫీస్ బిజినెస్కి దూరం అయినప్పుడు నంబర్ టూగా ఉన్నవారు మొత్తం చక్కబెడతారు. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎంలు డిప్యూటీ పీఎంలు లేకపోయినప్పటికీ సమర్థులను సీనియర్లను ఆ పోస్టులోకి తీసుకోవడం ఈ కారణంతోనే. ఇదిలా ఉండగా వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో డిప్యూటీ పీఎం ఎల్కే అద్వానీ మొత్తం చక్రం తిప్పేవారు. ఆయన కనుసన్నల్లోనే పాలనంతా సాగింది. వాజ్పేయి ఆ స్వేచ్ఛ కూడా ఆయనకు అలా ఇచ్చారు. అంత చక్కటి అనుబంధం వారిది. ఇక వారితో మిగిలిన వారిని పోల్చలేం కానీ తన తరువాత మరొకరు అనగానే మాత్రం ఎందుకో రాజకీయ జీవుల గుండెలు గుభేలమంటాయి. ఫలానా వారిని తన తర్వాత అంటే వారే ముందుకు తోసుకువస్తారేమోనని భయం కూడా ఉంటుంది. కేంద్రంలో ఇప్పుడు మోదీ తర్వాత ఎవరు అంటే టక్కున వినిపించే పేరు అమిత్ షా. ఆయన హోంమంత్రి, నిజానికి సీనియర్గా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు, గడ్కరీ కూడా ఉన్నారు. కానీ మోదీ షాల సాన్నిహిత్యం వేరుగా ఉంటుంది. ఇక ఇదే తీరు అన్నింటా కుదరదేమో. జాతీయ రాజకీయాల్లో డిప్యూటీల వల్ల నెంబర్ టూల వల్ల లాభపడ్డవారు ఉన్నారు, అలాగే నష్టపోయిన వారు కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న విపీ సింగ్ నంబర్ టూగా ఉండేవారు. చివరకు ఆయనే బయటకు వచ్చేసి రాజీవ్ను సవాల్ చేశారు. రాజీవ్ను గద్దె దింపేసి మరీ విపీ సింగ్ పీఎం అయ్యారు. ఇక తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే అన్న నందమూరికి నాదెండ్ల భాస్కరరావు నెంబర్ టూగా ఉండేవారు. చివరికి ఆయనే వెన్నుపోటు పొడి చేశారు. తరువాతి కాలంలో అల్లుడు చంద్రబాబు నంబర్ టూగా ఉండి అన్నగారిని గద్దె దించారు. దాంతో ప్రాంతీయ పార్టీలకు నంబర్ టూలు అచ్చి రావు అంటారు. చంద్రబాబుకు నంబర్ టూలు ఎవరూ లేరు. ఇప్పుడు జగన్కు అంతే, 1 to 10 ఆయనే. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నా సీనియర్ మంత్రులు ఉన్నా కూడా జగనే అన్ని, జగనే అంతా. ఆయన జెరూసలేం టూర్లో బిజీగా ఉన్నా కూడా అక్కడ నుంచే పాలనా పగ్గాలను అందుకుంటున్నారు. అంది వచ్చిన టెక్నాలజీ ఆసరాతో జగన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏపీ పాలన చేసుకుంటూ పోతున్నారు. సో జగన్కి నంబర్ 2 అవసరం లేదేమో.